కమల్ రజనీ తర్వాత ఇప్పుడు విజయ్ స్టార్ హీరోలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదని తమదైన ముద్ర వేసి రాష్ట్రాలను పాలించే వాళ్లు చాలా తక్కువ వెంటనే గుర్తుకొచ్చే పేర్లు కొన్నే ఎన్టీఆర్ ఎంజీఆర్ జయలలితల గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు తాజాగా విజయ్ తన పొలిటికల్ పార్టీని ప్రకటించాడు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని తమిజగ్ వెట్రి కజగం పేరుతో దీన్ని స్థాపించనున్నట్టు ఒక సుదీర్ఘ ప్రకటనలో వెల్లడించారు చేతిలో ఉన్న వెంకట్ ప్రభు సినిమాతో పాటు ఇంకొక కమిట్మెంట్ మాత్రమే ఇచ్చానని వాటి తర్వాత పూర్తిగా ప్రజాసేవకు అంకితమవుతానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది ఇదంతా బాగానే ఉంది కానీ విజయ్ గమనించాల్సింది చరిత్రను అంత పెద్ద సూపర్ స్టార్ రజనీకాంత్ అన్ని సిద్ధం చేసుకుని తరువాత రాజకీయాల్లో ఇమడలేనంటూ సెలవు తీసుకోవడం ఫ్యాన్స్ మర్చిపోలేదు ఒకవేళ ఆయన కొనసాగి ఉంటే ఇవాళ సీఎం అయ్యేవారని అభిమానులు నమ్ముతారు ఆర్భాటంగా పార్టీ పెట్టిన కమల్ హాసన్ అడపాదడపా కార్యక్రమాలు చేయడం మినహాయించి అధికారం కోసం కష్టపడిన దాఖలాలు తక్కువే పైగా కాంగ్రెస్ మద్దతు దారినే ముద్ర సామాన్య జనాలకు దూరం చేసింది విజయకాంత్ ఎంత పోరాడినా తన పార్టీని బలంగా నిలబడేలా చేయలేకపోయారు మన వైపు చూస్తే చిరంజీవి కృష్ణ కృష్ణం రాజు ఇలా ఎందరో అగ్ర నటులు రాజకీయాల్లో అడుగుపెట్టి తక్కువ సమయంలో వద్దనుకుని బయటికి వచ్చారు మరి విజయ్ ఈ ట్రెండ్కి ఎదురు ఇది తన సత్తా చాటుతాడా అనేది కీలకంగా మారింది ఇంకో రెండేళ్ల సమయం ఉంది కాబట్టి ఏదో పెద్ద ప్రణాళికనే వేసుకుని ఉంటాడు హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా విజయ్ కున్న ఫాలోయింగ్ మామూలుది కాదు గత పదేళ్లుగా అభిమానగణం విపరీతంగా పెరిగిపోయింది మరి పైన చెప్పిన రెండు రకాల ఉదాహరణల్లో విజయ్ ఏ కోవలోకి చేరుతాడో ఇంకో రెండు సంవత్సరాల్లో కాలమే సమాధానం చెప్పనుంది